శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కంచరాం గ్రామంలో దళితులపై జరిగిన దాడిని దళిత జేఏసీ సంఘాలు ఖండించారు. దళితులపై దాడులను అరికట్టే దిశగా పోరాటం సాగిస్తామని జేఏసీ నాయకులు సమతా సైనిక్ దళ్ గౌరవ అధ్యక్షులు దేబారికి రామప్పుడు, సమతా సైనిక్ దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండ్రాంకి శ్రీనివాసరావు పలువురు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ పరిధిలోని గురువాము, రాజాం, కంచరాం గ్రామాలలో దళితులపై వరుస దాడులు జరగడంపై జేఏసీ నాయకులు మండిపడ్డారు. నిరంతరం ఇలా దాడులు చేస్తుంటే ఇక సహించేది లేదని హెచ్చరించారు. రాజాం నియోజకవర్గం రిజర్వ్ అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం, అదే విధంగా పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను కోట సురేష్ అండి, బొబ్లీ వేదాంత డెవలపర్స్ ఎండీని, రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. అలాగే మా దళితుల కోసం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో, బొబ్బిలి మండలంకి సంబంధించి చాలా మండలాలు తిరిగి మా దళితులు అందరూ ఐక్యతగా ఉండాలి, ఐక్యతతో మాత్రమే అంబేద్కర్ గారి ఆశయాలను మేము నెరవేర్చగలమన్న ఆలోచన మీద మాత్రమే ప్రతి విలేజ్, ప్రతి వాడ, ప్రతి గ్రామం వెళ్లి ప్రతి ఒక్క బాధలు, మా తాల కష్టాలన్నీ తెలుసుకొని అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మాత్రమే మేము రోజు ప్రయత్నం చేస్తామండి. అందులో భాగంగా ఈ రోజు గ్రామంకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఈ రోజు అన్యాయం ఉందో, ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఇవి అరికట్టే ప్రయత్నం మాత్రమే ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే ఇలాంటి దౌర్జన్యాలు మేము ఏదో తక్కువ మనమన్నా ఉన్నామనో, లేదు మాకు ఆర్థికంగా మేము వెనకబడి ఉన్నామనో, ఇలాంటి దాడులు ఏవైతే పెత్తందారులు మా మీద చేస్తారో అవి అరికట్టే ప్రయత్నం కూడా చేస్తాము. అలాగే ఈరోజు సంఘటన మీద మా వాళ్ళకి దెబ్బలు తగిలి బాగా హాస్పిటల్లో ఉన్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఇంకా మా దళితుల మీద ఎందుకు కొనసాగుతున్నాయి? ఇలాంటి ప్రభుత్వాలు ఇంకెందుకు ఇంకా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారో మేము ప్రభుత్వాలు కూడా మేము అడిగే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకు ప్రభుత్వాల మీద చాలా చాలా నమ్మకాలు ఉన్నాయి. ప్రభుత్వాలు చట్టాలు బాగా చేసి ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు అమలు చేస్తారో అనే విధం మీద మేము ఉన్నామండి. ఈ రోజు ఈ సంఘటనపై ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకుని ఈ పోలీస్ స్టేషన్లు కానీ ఇవన్నీ కూడా ఏవైతే మాకు తగు న్యాయం చేయలేదో, ఇంకా ఈ పోరాటం ముందుకు వెళ్లి ఇంకా గట్టిగా పోరాటం చేసి ఇంకా 10,000 మంది, 1,00,000 మందితో కూడా మేము ఇదే పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసే ప్రయత్నం కూడా చేస్తామండి. ఎందుకంటే మాకు న్యాయం చేస్తారని చాలా 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 నమ్మకంతో మేము ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వం ఇది పోలీస్ స్టేషన్లు కూడా ముందుకొచ్చి ఈ పోలీసు కూడా మాకు తగు న్యాయం చేస్తారని పోలీసులకి మీ విలేకరుల ద్వారాగా నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే మాకు ఈ గవర్నమెంట్ కి సంబంధించి అధికారులు కావచ్చు, ఈ గవర్నమెంట్ కి సంబంధించి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆలోచన చేసి మాకు తాగు న్యాయం చేస్తారని కోరుతూ, అలాగే మాకు లీగల్ అడ్వైజర్ కూడా తీసుకొచ్చి ఈ సమస్య మీద మేము పూర్తిగా నిర్ధారణ చేసి ఈ సమస్య మీద పూర్తిగా మేము ప్రభుత్వం మాకు ఏమైనా చేయకపోయినట్లయితే ఇంకా పోరాటాన్ని కూడా మేము సిద్ధపడి మా వాయిస్ని ఇంకా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తామండి. దీనిలో ఎటువంటి కూడా రాజీ లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నా నమస్కారాలు.